హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో వీడియో అయితే చపాతి తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను చాలా మెత్తగా మృదువుగా వచ్చేలాగా ఉంటుంది పొరలు పొరలుగా సాఫ్ట్గా ఉండే ఈ చపాతీలను వేడివేడిగా రెండు మూడు ఈజీగా తినేయచ్చు ఎలాంటి సైడ్ డిష్తో కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చికెన్తో తింటున్నాను నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం ఇక ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే ఇక్కడ చపాతీల కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే టేస్ట్ కోసం సరిపడ ఉప్పుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకొని కలుపుకున్నాను మామూలుగా అయితే మనం చపాతీలోకి నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటాం కదా నేనైతే ఇక్కడ మెత్తగా చాలా సాఫ్ట్గా రావాలంటే కొంచెం వేడి చేసిన గోరువెచ్చని వాటర్ని వేస్తూ మెల్లిమెల్లిగా కలుపుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చాలా అంటే చాలా మృదువుగా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఈజీగా కూడా మనం కలుపుకోవచ్చు పిండిని చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి ఇలా పిండి కలుపుకొని నేనైతే ఇక్కడ అరగంట నానబెట్టుకున్నానండి అరగంట తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని మనకు కావలసిన సైజులో పిండి ముద్దలు తీసుకొని బాస్లా చేసుకోండి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని దానిపైన పిండిని చల్లుతూ ఒకే యాంగిల్లో వీడియోలో చూపించిన విధంగా చపాతి వత్తుకున్నాను నేనైతే ఇక్కడ మడత చపాతీలు చేస్తున్నానండి మీరు మామూలుగా చేసుకోవాలంటే రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది నేను మడత చేయాలనుకుంటున్నాను అందుకే వీడియోలో చూపించిన విధంగా చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత చపాతీ మీద కొద్దిగా నూనె వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత దాని మీద కొద్దిగా పిండిని చల్లి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని చపాతీని ఒత్తుకుంటున్నాను ఈ మడత చపాతీలను చాలా రకాలుగా చేస్తుంటారు నేను చేసే విధానాన్ని నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అలాగే మిగిలిన చపాతీలను కూడా వర్తేసుకున్నాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ని షేర్ చేస్తాను తర్వాత స్టవ్ పై ఒక పేనం పెట్టుకొని దాని మీద ఆయిల్ని అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత చపాతిని ఆయిల్ మీద వేసి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా నేను చేత్తోటే స్ప్రెడ్ చేస్తున్నానండి తర్వాత చపాతి పైన కూడా ఆయిల్ని వేసి స్పూన్తో స్ప్రెడ్ చేశాను ఈక్వల్గా వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఇక్కడ స్పూన్తో కొద్దిగా వత్తుతూ కాలుస్తున్నానండి ఇలా వత్తడం వల్ల సైడ్స్కి కానీ మధ్యలో కానీ ఈక్వల్గా కాల్తాయి ఇంకా ఇలా వత్తడం వల్ల కొద్దిగా ప్లఫీగా వస్తాయి పొంగుతూ ఇలాగే మిగిలిన చపాతీలను కూడా కాల్చుకున్నాను నేను ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత మీకు పర్వాలేదు అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్లా ఉంటుంది మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి ఎంతో సాఫ్ట్గా మృదువుగా ఉండే లాంటి చపాతీలు రెడీ పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చండి గోరువెచ్చని నీళ్ళతో వేసి చేస్తే సేమ్ నాకులాగే చాలా సాఫ్ట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్